మరి నిన్న జరిగినటువంటి సభలో లక్షలాదిగా వచ్చి కంట్రోల్ లేకుండా మరి చాలామంది కూడా మాకు ఈ ప్రభుత్వం ఏదో అన్యాయం చేస్తుంది అన్నటువంటి ఆవేదనతో ముఖ్యమంత్రి గారిని ఎక్కడన్నా చిన్న చిన్న మాట లేదన్నా అంటే దాన్ని అన్యదా భావించవద్దు. ఆ బాధ ఆవేశము మాకు ఉన్నది పోయింది అనేటువంటి అదేవిధంగా సీసీఐని తీసేసిన దాన్ని కూడా రెస్టోర్ చేశారు. మరలా మాకు ఉన్నవి కొన్ని సౌలభ్యాలు తగ్గి అనేటువంటి బాధతో చాలామంది మరి కొంతమంది ఇండివిజువల్గా ఆవేశాన్ని వెళ్ళవెక్కే క్రమంలో ఎక్కడైనా పెద్దల ఎడల మంత్రుల ఎడలు కానీ చీఫ్ సెక్రటరీ గారి ఎడలు కానీ లేదా గౌరవ ముఖ్యమంత్రి గారి ఎడలు కానీ ఎవరైనా ఏదైనా అబ్యూజింగ్గా మాట్లాడినటువంటి అనిపిస్తే దయచేసి వారందరూ దాన్ని పెద్ద మనసు చేసుకుని అది పిల్లడు ఆకలేస్తే కోపం వస్తే తండ్రి మీద పేరెంట్ మీద అలిగితే కొట్లాడి మాట్లాడినట్టుగా భావించేమని చెప్పి నేను అప్పీల్ చేస్తాను. ఇవన్నీ డెమోక్రసీలో సహజం. ఏదేమైనా మా మిత్రులు చెప్పినట్లే ఈ ఆవేదనలో బాధలో కొందరు హద్దు మీరి ఒకరిద్దరు మాట్లాడి ఉండొచ్చు. అవన్నీ ముఖ్యమంత్రి గారు చాలా హుందాగా ఉంటారు, ఇట్లాంటివన్నీ పట్టించుకోరు. అయినా మా బాధ్యతగా ముఖ్యమంత్రి గారికి మా ఉద్యోగుల తరఫున హృదయపూర్వక క్షమాపణలు చెప్తున్నాం సార్. అలాగే మేము కూడా మా పిఆర్సీ సాధన సమితి పక్షాన మాకు కూడా అంటే ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద మనసుతో ఆలోచిస్తారు. ఏదైనా ఇలాంటి పిఆర్సీ ఆయన మనసులో నుంచి రాదు అనే గట్టిగా నమ్ముతున్నాం కాబట్టి దీనికి అంతటికి కారణం ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉండే కొందరు అధికారులు కానీ కొందరు అడ్వైజర్లు కానీ అనే భావన ఉంది. కాబట్టి మేము కూడా ఒక్కొక్కసారి మేము కూడా కొద్దిగా మాట తప్పి ఏమైనా మాట్లాడించే పెద్దలు మనసులో పెట్టుకోకుండా వారు కూడా మమ్మల్ని క్షమించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా మరి ఈ యొక్క ఉద్యమ కార్యాచరణలో భాగంగా అక్కడక్కడ ప్రధానంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి కానీ తర్వాత నాకు తెలిసి సజ్జల గారి మీదనే మేము ఎక్కువగా మాట్లాడింది. కాబట్టి వారిద్దరిని కూడా మేము కోరుతున్నాం సార్, పెద్ద మనుషులుగా మీరు పెద్ద మాకు కుటుంబంలో పెద్ద లాంటి వారు, చిన్న చిన్న మరి ఎవరన్నా తెలిసో తెలియకో ఆ ఆవేదనతోనో లేకపోతే కొంత బాధ కలిగో అని ఉంటే అటువంటి అనేదా భావించొద్దని, అలాంటి మరి బిడ్డల్లాంటి వాళ్ళని మమ్మల్ని హక్కును చేర్చుకునేటువంటి బాధ్యత మీ మీద కూడా